హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ పూర్ణిమగనేని పీజీ టెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. యాక్చువల్గా నేను ఇవాళ మీతో షేర్ చేయబోయే వీడియో వచ్చి హెల్దీ జావ అనాలా లేదంటే బ్రేక్ఫాస్ట్ అనాలా నా వెడేస్ వెయిట్ రిడక్షన్ కోసమని, కాల్షియం డెన్సిటీని ఓవర్కమ్ చేయడం కోసమని పిల్లల దగ్గర నుంచి అప్ టు 1 ఇయర్ పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు, ఈవెన్ షుగరు, బీపీ, ఏ విధమైన హెల్త్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కనుక ఈ విధంగా కనుక చేసి జావ తీసుకున్నట్లయితే, జావ అని కాదు కానీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఈ విధంగా కనుక తీసుకోగలిగితే మీకున్న హెల్త్ కంప్లైంట్స్ ఓవర్కమ్ చేయడంతో పాటుగా మనకి మార్నింగ్ టమ్మీ ఫుల్గా ఉంటుంది, క్యాలరీస్ చాలా తక్కువ వస్తాయి, ఐరన్ రిచ్, కాల్షియం రిచ్ అండి. సో నేను ఎలా ప్రిపేర్ చేసి మా పిల్లలకి ఇచ్చాను, నెక్స్ట్ నేను ఎలా ఏమేమి ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశానండి, అవి ఏంటి అనేది మీకోసం క్లియర్గా షేర్ చేస్తాను. సో లెట్ అస్ ఫాలోస్ అండి. అంతకుముందు ఒక చిన్న మాట, ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అట్ ద సేమ్ టైం కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. హాయ్ అండి, వెల్కమ్ టు ప్రిపరేషన్ ఆఫ్ హెల్తీ డ్రింక్. మనం జావ ఎలా తయారు చేసుకోవాలా అంటే, యాక్చువల్గా ఇది మంగళవారం రోజు వ్లాగ్ చేద్దామని పెట్టాను. యాక్చువల్గా ఇది హెల్దీ డ్రింక్ కదా, అంటే టిఫిన్లే కంపల్సరీ, ఇడ్లీలు, దోశలు, చపాతీలు, పూరీలు ఇవి కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాము, లేదా రాగిపిండి దోహం అంటే సంగడి చేస్తున్నాము, అంబిలి కాస్తున్నాము, అట్లా కాదు. హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అనేది మన ప్రాసెస్. అంటే నేను యాక్చువల్గా చేసేది, యాక్చువల్గా హెల్త్ ఇష్యూస్ ఉండేవాళ్ళకి, హై డయాబెటీస్ ఉండేవాళ్ళకి, నెక్స్ట్ బీపీ కంట్రోల్ అవ్వటానికి, ఆర్థరైటిస్ ఉండే వాళ్ళకి కూడా ఈ విధమైన జ్యూసెస్, అంటే ఫుడ్ సరిగ్గా తినలేని, గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళకి కానీ చాలా చాలా హెల్ప్ అవుతుందండి. సో దానికోసం వచ్చి నేను ఒక 3 చెంబులు అంటే 1.5 లీటర్ తీసుకున్నాను. 3 చెంబుల నీళ్ళకి 3 గంటలు రాగిపిండి తీసుకొని నేనైతే జావ చేస్తున్నాను. యాక్చువల్గా రాగిపిండి మనకి సూపర్ మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్, అంటే మల్టీగ్రెయిన్ దొరకద్ది, మొలకలు కట్టింది దొరకద్ది, మామూలుది, కానీ దేన్నైనా కూడా మనం రాగిపిండితో కనుక ఈ యొక్క జావం చేసుకొని తీసుకున్నాము అంటే చాలా చాలా హెల్తీ, ఐరన్, కాల్షియం రిచ్ అండి. కాకపోతే చేయడం చాలా మెంబర్స్కి తెలియదు, రాగిపిండి అంటే అదేదో చేయాలా, ప్రాసెస్ కష్టం అది ఇది అనుకుంటారు. యాక్చువల్గా ఏమిలా, నేను ఒక 3 చెంబులు నీళ్ళు పోసుకున్నాను ఇక్కడ, ఒక 3 గంటలు అంటే చిన్న సైజు స్పూనేనండి, ఆల్మోస్ట్ ఆలు ఓవరాల్గా ఒక 25 గ్రామ్స్ కూడా ఉండదన్నమాట రాగిపిండి. సో దాన్ని వచ్చి తరువుగా వాటర్, ఇంకేం యాడ్ చేయలేదండి, వాటర్ వేసి కలిపి పెట్టేసుకున్నాను. ఇంక వాటర్ వచ్చి కొంచెం బబ్లింగ్ వచ్చేంత వరకు, మరీ మసలాల్సిన అవసరం లేదు, కాగినాక కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని మనం బాగా, అంటే ఆల్రెడీ ముద్దలవ్వకుండా, అంటే రాగిపిండి ఇప్పుడు కానీ నీళ్ళలో పడిందంటే ముద్ద కడుతుంది, అలా ఉండకూడదు. అంటే మనం బాగా కలపెడతాం, మనం కలిపిన పిండిని, అంటే వాటర్ వేసి కలిపెట్టుకోవాలా, జారుగా ఉండే పిండిని వేసి బాగా కలపాలన్నమాట. నేను ఇంకా పాలు యాక్చువల్గా తీసి పక్కన స్టవ్ మీద పెట్టేసుకున్నాను, ముందు కాసు పెట్టుకోవచ్చు, నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాను. సో అందుకని అటు ఇటు 2 ఒకేసారి తొందరగా అయిపోద్ది కదా. యాక్చువల్గా పాలు కూడా దీనికోసమే తీసుకున్నానండి, మనం ఇది కలబెడుతూనే ఉండాలా, కొంచెం అమరపాటుగా ఉన్నా కూడా గడ్డగట్టేస్తుంది, చాలా తొందరగా, అంటే అరౌండ్ 5 మినిట్స్లో మనం ఈ జావ చేసుకోవచ్చు అండి, చాలా తొందరగా చేసుకోవచ్చు. ఓట్స్తో కంపేర్ చేస్తే చాలా చాలా రిచ్ క్యాలరీస్, అంటే చాలా ప్రోటీన్ రిచ్ అండి ఇది. మనకి ఓట్స్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ ఉంది కానీ దీంట్లో మనకి సెరల్స్ కదా, పెద్ద కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీ కానీ తక్కువ, కాల్షియం ఐరన్ ఫుల్ బ్లడ్జ్డ్గా అందుద్దండి. లేడీస్ వచ్చి బాగా సఫర్ అయ్యేది కాళ్ళు నొప్పులు, కాల్షియం లోపము, కాళ్ళల్లో వాపులు వస్తూ ఉంటుంది. సో ఎముకలు అసలు గట్టి ఉండదన్నమాట. ఇప్పుడు సంగటలు చేసుకుని తినేవాళ్ళు ఎవరున్నారండి, ఇంకా అంబిలి కాయాలన్నా కూడా అది పెద్ద ప్రస్థానము, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా అప్పటికప్పుడు చేసుకొని తాగేయచ్చు అన్నమాట. మా పిల్లలకి నేను ఈ విధంగా చేసి పెడితే గొడవ లేకుండా తాగారండి. సో అది ఎవరికైనా యూజ్ అవుతుంది, అంటే దీంట్లో ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవండి, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఎవరైనా తాగచ్చు అనమాట. ఇది కొంచెం పొంగుద్దండి, చెప్పాను కదా మనం కలబెడతానే ఉండాలా, కొంచెం సిమ్ చేసుకొని కలబెట్టేసుకున్నాము అంటే మనం ఎంత బాగా కలబెడితే అంత బాగా వస్తుందండి, అంత పక్కగా కూడా వస్తుందన్నమాట. సో మీరు ఏ రాగిపిండి తీసుకుని, ఈవెన్ ఇంట్లో రాగులు తీసుకొచ్చి మీరు ఆడించుకున్నా కూడా ఆ పిండినైనా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇలా చేసుకొని తాగి చూడండి, ఎక్సలెంట్ టేస్ట్ అండి. మీరు దీంట్లో లిమిటేషన్ అంటూ ఏం లేదన్నమాట. నేను 3 చెంబులు వాటర్ వేసాను కదా,
మూడు నాలుగు చెంబులు పైన వస్తుందండి. ఎందుకంటే ఇది పొంగుతుంది అంటే ఉప్పరితవుతుంది అనమాట. పిండి ఇట్లా వాటర్లో కలిస్తే యాక్చువల్గా అక్కడెక్కడో అడుగులు ఉన్నాయి కదా, దాని నిండు వచ్చేసింది. ఇంకా నేను పాలు యాడ్ చేస్తున్నాను కదా. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మార్నింగ్ మనము వెజిటేరియన్ ప్రోటీన్ మన బాడీకి ఇచ్చేసినట్లు అనమాట. ఈవెన్ జిమ్ చేసే వాళ్ళు కూడా ఈ ఫుడ్ని అయితే అంటే ఈ జావనైతే తీసుకోవచ్చు. ఇంకా నాకు పాలు కానీ ఒక మూడు పొంగులు వచ్చేసాయి. ఇది జావ దగ్గరకు పడ్డదనమాట, చాలా చిక్కగా వచ్చేస్తుందండి జావ మటుకు. ఇంకొకటి పాలు తాగము అనేవాళ్ళు కానీ లేదంటే కొంచెం పెద్ద వయసు అయిన వాళ్ళు కానీ, వెరీ గ్యాస్ట్రైటిస్ లాంటి ఉండేవాళ్ళు, షుగర్ వాళ్ళు పాలు స్కిప్ చేసి దాని ప్లేస్లో మజ్జిగ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే జావ కాసి కొంచెం చల్లారిపోయిన తర్వాత మజ్జిగని తర్వాత వచ్చి మన రాగి జావని యాడ్ చేసుకొని దాంట్లో కొంచెము కావలిస్తే ఉప్పు వేసుకోవచ్చు అండి. టేస్ట్ కోసము నేనైతే చక్కెర వేసాను పిల్లలకి. ఇలా కనుక మనము యాడ్ చేసుకొని కొంచెం బాగా వేడి, చాలా వేడిగా ఉంటుందండి, ఆరు పెట్టేసి గోరువెచ్చలుగా ఉన్నప్పుడు, కాకపోతే కొంచెం గట్టిగా వచ్చేస్తుంది అంటే ముద్దగా వస్తుంది అనమాట. స్పూన్తో తీసుకోవచ్చు, కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడు మామూలుగా తాగేసేయచ్చు. మరి చిక్కబడింది అంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు అండి. పిల్లలకి తీగా ఉండాలా అంటే చక్కెర కానీ బెల్లం కానీ యాడ్ చేసి ఇవ్వండి. ఇంకా పేషెంట్స్ అనేవాళ్ళు కానీ ఇంకా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు లైట్గా ఉప్పు యాడ్ చేసుకొని జీరా వేసుకొని తాగేస్తే సరిపోద్దండి, గ్యాస్ట్రైటిస్ కానీ ఈవెన్ డయాబెటీస్ కానీ బీపీ కూడా. సో ఈ జ్యూసెస్ అంటే మనం డైట్ చేయాలనేసి నేను రెండు ఇడ్లీ ఒక ఇడ్లీ అట్లా తింటుంటారు కదా, కడుపెండ పెట్టుకోవడం. వన్ టూ గ్లాసెస్ ఎక్స్ట్రా తీసుకున్న హెల్తీ అండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలోస్ మై ఛానల్.